605 గజాలు కేవలం 4 లక్షల రూపాయలకు మాత్రమే అండి. అంటే గజం వచ్చేసి 661 రూపాయి మాత్రమే. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో కానివ్వండి, ఏపీలోనూ కానివ్వండి, ఎక్కడైనా సరే ఇంత తక్కువ రేట్కైతే మనకి గజం రేట్ అనేది లేదండి. ఈ ఒక్క వెంచర్లోనే ఉంది, చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. నిజమండి, మీరు విన్న నిజమే, గజం వచ్చేసి 661 రూపాయి మాత్రమే. అంటే 660 మీకు స్క్రీన్ పైన చూపించే కదా, 661 రూపాయి మాత్రమే అండి. ఈ 605 గజాలను మనకి 30 శ్రీగంధం చెట్లు ఇస్తారండి, 20 మలబార్ చెట్లు ఇస్తారు, అండ్ 10 మహోగనీ ప్లాంట్స్ ఇస్తారు. ఈ 40 వచ్చేసి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మనకి 30 ఇంకా 20 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. ఈ మహోగనీ అనేది మనకి దీంతో షిప్స్ తయారు చేస్తారు, అది కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. అండ్ శ్రీగంధం రేట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఒక కాస్ట్లీవి అయితే మనకి చెట్లు అనేవి దీంట్లో వేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం పెట్టే 4 లక్షలు మనకి తర్వాత చాలా రిటర్న్స్ అయితే ఉంటాయని పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 200% ఉంటాయి కూడా అండి. అండ్ అంతేకాకుండా ఇది మనకి ధరణి పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు, అండ్ దీంట్లో మనకి రైతు బంధు, రైతు బీమా, అండ్ అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి. అండ్ మనకి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పాస్బుక్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ్ గేట్ దగ్గర ఉందండి. ఇది నారాయణ్ గేట్లోని కనిగిటి రోడ్కి అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇది మనకి నిమ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. సో ఇందులో మనకి చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. ఈ నిమ్స్ అనేది మనకి 13,000 ఎకరాల్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అండి. అది మామూలు కాదు, 13,000 ఎకరాలు అంటే చిన్న చిన్న సైజులకే డెవలప్ అవుతుందండి. ఇక 13,000 ఎకరాల్లో మనకి కంపెనీస్ వస్తున్నాయంటే తర్వాత ఎంత ప్రభావం ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. రేట్స్ అనేవి కూడా ఎంత హ్యూజ్గా పెరుగుతాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 13,000 ఎకరాల్లో ఉండే ఎంప్లాయీస్ ఈ చుట్టుపక్కల ఉండడానికే చూస్తారు. సో అప్పుడు ఏంటంటే మనకి రెసిడెన్షియల్గా ఈ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ మంచి డెవలప్ అవుతాయండి. ఒక్కసారి డెవలప్ అయ్యాయంటే అవి ఆగవు. ఇంత తక్కువ రేట్కి అస్సలు దొరకనే దొరకవు, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అప్పుడు. సో ఇప్పుడు మీరు కొనిపెట్టుకుంటే అప్పటికి మీకు ల్యాండ్ అప్రిషియేషన్ పెరుగుతుంది. అండ్ ఏవైతే శ్రీగంధం చెట్లు, మహోగనీ ప్లాంట్స్, మలబార్ చెట్లు ఉన్నాయో దీని నుండి కూడా క్రాప్ వస్తుంది. అయితే ఈ చెట్లు మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, 12 సంవత్సరాల వరకు కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా మెయింటైన్ చేసి ఇస్తారండి. 100% క్లియర్ టైటిల్ అండి, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు. మీ ఇంటికి క్యాబ్ పంపించి అండ్ సైట్ మొత్తం చూపించి మీ ఇంటికన్నే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు, అది మీకు వీళ్ళే చేస్తారు. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైల్ చేయండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు కనుక ఈ ప్లాట్ని బుక్ చేసుకోవాలంటే కేవలం 50,000 రూపాయలు కడితే చాలు. బుకింగ్ అమౌంట్ కేవలం 50,000 రూపాయలు మాత్రమే అండి. సో చూసారు కదా, ప్రాజెక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ రేట్లో మీకోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అండి. సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ చూపిస్తారు. అండ్ మీ డెవలప్మెంట్స్ అన్ని చూసాకనే కొనుక్కోండి, ఎందుకంటే నేను చెప్పింది 100% నిజం. ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.